తనకు అంగబలం అర్ధబలం మీడియా బలం లేదంటూ చిలకలూరుపేటలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి బేదరపులు విన్నాక ఆయన నటనకు ఆస్కార్ అవార్డు కూడా సరిపోదన్న అభిప్రాయం కలుగుతోంది. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అని గతంలో అనేవారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలకు కూడా అర్ధాలు వేరే అని కలుపుకొని చెప్పుకోవాలి. రాష్ట్ర రాజకీయాల్లో అర్ధబలం అంగబలం మీడియా బలం జగన్కు మించి ఎవరికుంది? ఆ మాటకొస్తే దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పటికే రికార్డులకు ఎక్కారు. నా ఎకనామిక్స్ వేరే, అవి మీకు అర్థం కావు అని ఆ మధ్య శాసనసభలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మాట మాత్రం నిజం. జగన్ అనుసరిస్తున్న ఆర్థిక శాస్త్రాన్ని తలపండిన ఆర్థిక పండితులు కూడా అర్థం చేసుకోలేరు. ప్రజల సొమ్మును ప్రజలకే పంచిపెడుతూ ఆ మాటున సొంత లాభాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవడమే జగన్ అనుసరిస్తున్న ఆర్థిక విధానం. రాష్ట్రంతో పాటు ప్రజలను కూడా అప్పుల పాలు చేస్తూ ఆర్థికంగా అందినంత ఎత్తుకు తాను మాత్రమే ఎదగడం జగన్ కు మాత్రమే తెలిసిన ఆర్థిక శాస్త్రం. మచ్చుకు జగన్ కు చెందిన రెండు కంపెనీల బ్యాలెన్స్ షీట్లను పరిశీలిద్దాం. అధికారంలో లేనప్పుడు 2018లో జగన్ కు చెందిన సాక్షి పత్రికకు 9 కోట్ల రూపాయలు నష్టం రాగా, అధికారంలోకి వచ్చిన తర్వాత 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఆ పత్రిక లాభం అమాంతం 139.9 కోట్ల రూపాయలకు పెరిగింది. 2018 భారతీ సిమెంట్ లాభం 191 కోట్ల రూపాయలు కాగా, 2020-2021 నాటికి 329 కోట్ల రూపాయలకు పెరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నైపుణ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? ఈ 4 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఆదాయం ఇదే విధంగా పెరిగిందని ఆయన చెప్పగలరా? జగన్ కంపెనీలు మాత్రమే లాభాల్లో పరుగులు తీస్తుండగా రాష్ట్రం అప్పులు పాలవడం ఏమిటి? రాష్ట్రం ఆర్థికంగా పతనమైందని, అభివృద్ధి కుంటుపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం అంగీకరించారు కదా. అధికారంలో లేనప్పుడు నష్టాల్లో ఉన్న తన పత్రికను అధికారం రాగానే 100 కోట్ల రూపాయల లాభాల్లోకి ఎలా తీసుకురాగలిగారో ఆయన చెప్పాలి కదా. తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సొంత పెట్టుబడి లేకుండా ప్రపంచ చరిత్రలోనే లేని విధంగా 100 కోట్ల రూపాయలు సమీకరించి పత్రికను ఛానల్ను ప్రారంభించిన జగన్ కు తానే అధికారంలో ఉన్నప్పుడు లాభాలు ఆర్జించి పెట్టడం కష్టం కాదు కదా. చారనా కోడికి బారానా మసాలా అన్నట్టుగా ప్రతి చిన్న విషయానికి ప్రకటనలు జారీ చేస్తూ ప్రభుత్వ ఖజానా నుంచి 100 కోట్ల రూపాయలను సొంత మీడియాకు తరలించిన జగన్ ఎకనామిక్స్ ను అర్థం చేసుకోవడం నిజంగానే కష్టం. సొంత కంపెనీల విషయంలోనే కాకుండా రాష్ట్ర వనరులను కూడా చెరబట్టడం లేదా అనుచరులకు అప్పగించడం ద్వారా చేస్తున్న దోపిడి లెక్క వేరే. ఒక్క కృష్ణపట్నం పోర్టు కొనుగోలు వ్యవహారంలోనే 1000 కోట్లు సొంతం చేసుకున్న ఘనాపాఠిని గుర్తించలేకపోతే ఎలా? అయినా తనకు అర్ధబలం లేదని ఆయన చెబితే ప్రజలు నమ్మాల్సిందే. దీన్ని బట్టి ఆయన దృష్టిలో జనం అమాయకులన్నమాట. అంగబలం విషయానికి వద్దాం. బంధుమిత్రులను బలంగా చెప్పుకుంటాం. దివంగత రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో పాటు ఆయన ఆత్మలు అంతరాత్మలు కూడా ఇప్పుడు జగన్ కు దూరంగా ఉన్నారు. ఆ లోటును భర్తీ చేసుకోవడానికై సతీమణి భారతి కుటుంబాన్ని జగన్ చేరదీశారు. దీంతో బంధువుల కొరత తీరిపోయింది. ఇక మిత్రులంటారా, జగన్ కు మిత్రులెవరో చెప్పలేని పరిస్థితి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా జగన్ కుండే సంబంధాలు కూడా ఆర్థిక సంబంధాలే. మిత్రులైనా మరెవరైనా ఆర్థికంగా ప్రయోజనం లేని పక్షంలో దగ్గరకు రానివ్వరు. ఇక మీడియా బలం విషయం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతిపక్షాలకు కనీస ప్రచారం కూడా ఇవ్వకుండా వారికి చోటే లేకుండా నియంత్రిస్తున్న ఘనత జగన్ సొంతం. ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని న్యాయ వ్యవస్థలను కూడా నియంత్రించే పనిలో ఉన్నారు. గిట్టని మీడియాను వేధిస్తున్నట్టుగానే గిట్టని న్యాయమూర్తులను బదిలీ చేయించే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు చెప్పండి, అంగబలం అర్ధబలం మీడియా బలం విషయంలో జగన్తో ఎవరైనా సరితూగగలరా? తానేం చెప్పినా జనం నమ్ముతారన్నది ముఖ్యమంత్రి విశ్వాసం. ఈ కారణంగానే రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేసి కూడా జగనన్నే భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ రంగులతో ఉన్న సంచులను తగిలించుకొని ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అడుగంటాయి.
నిర్మాణ రంగం కుదేలైంది. ఇసుక వ్యాపారంలోకి దిగిన వారు ఇసుకకు డిమాండ్ లేక నష్టాలు రావడంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తన పాలనను వెక్కిరిస్తున్నప్పటికీ ప్రతిరోజు వచ్చే కలెక్షన్లు లెక్క పెట్టుకుంటూ మురిసిపోవడం జగన్కే చెల్లుతుంది. అయినా జగనన్నే మా భవిష్యత్తు అని నమ్మి మళ్లీ తనకే అధికారం కట్టబెట్టాలని ఆయన కోరుతున్నారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి ప్రజలు మళ్లీ ఆయనకే అధికారం ఇస్తే, నా మటుకు నాకైతే జగన్ రెడ్డి ఇంకో పర్యాయం అధికారంలోకి వస్తే గాని రాష్ట్ర విధ్వంసం సంపూర్ణం కాదన్న అభిప్రాయం కలుగుతోంది. వచ్చే ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అధికారంలోకి వస్తారని అనుకుంటున్నారు అని తెలంగాణకు చెందిన ఒకరిని ప్రశ్నించగా, ఏం జరుగుతుందో చూస్తూ కూడా ఎవరు అధికారంలోకి వస్తారని ప్రశ్నించడాన్ని బట్టి మీకు జరిగిన నష్టం చాలేదనిపిస్తోందని బదులిచ్చారు. ఇందులో నిజముంది. అప్పులతో మాత్రమే కాలం గడుపుతున్న జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి ఏం చేస్తారో ముందుగా చెప్పాలి. అప్పులు పుట్టినంత కాలం బట్టలను నొక్కుతూ ఉంటా అని చెప్పడానికైతే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఉజ్వల భవిష్యత్ కోసం తన ఇద్దరు కూతుళ్లను విదేశాల్లో చదివించుకుంటున్న జగన్ రెడ్డి, రాష్ట్ర ప్రజలు కూడా తమ పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడి మంచి జీవితం లభించాలని కోరుకుంటారని విస్మరిస్తే ఎలా? పథకాల పేరిట విధిల్చే ముష్టిపై ఆధారపడాలా? ఈ ఒక్క విషయమై సంతృప్తికర సమాధానం చెప్పిన మీదట జగనన్నే భవిష్యత్ అని చెప్పుకుంటే అర్థం ఉంటుంది. ఈ దిశగా కార్యాచరణ లేకుండా బటన్లకే పరిమితమయ్యే మనిషిని నమ్ముకుంటే అడుక్కు తినడానికి కూడా ఏమీ మిగలదు. తేల్చుకోవాల్సింది జనమే. తాను కుబేరుడిగా మారుతూ ప్రజలను బికారుడిగా మార్చే ముఖ్యమంత్రి ఎవరు గొప్ప నాయకుడిగా గుర్తింపు పొందరు. ఎన్నికలకు మరో 7 మాత్రమే వ్యవధి ఉంది. జగన్ మాయ నుంచి ప్రజలు బయటపడి తమ బిడ్డల భవిష్యత్ గురించి ఆలోచిస్తారని ఆశిద్దాం. అయినా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఏం మిగులుతుంది కనుక జగనన్నే మా భవిష్యత్ అనుకోవడానికి?